Hey foodies, welcome to Wish My Food. Ivalti special one of the most famous Punjabi recipes, bread pakoda. Chala easy. Vedi vediga tinali. Aha, swargam ante anna maata ekkado ledu. Idigo ee pakodi lone undi ani antaru meeru. Anta goppa ruchi untundi ee bread pakoda. Let's start. మిక్సింగ్ బౌల్లో ఓ కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ సన్నని అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిటికెళ్ల సోడా, 1/2 చెంచా జీలకర్ర వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ గరిటె జారుగా బజ్జీల పిండిలా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి. చూడడానికి చాలా సింపులే, కానీ ఓసారి రుచి చూడండి. ఈ స్టైల్లో మళ్ళీ వదిలితే ఒట్టు, అంత బాగుంటుంది ఈ పకోడీ. ఇప్పుడు పుదీనా పేస్ట్ కోసం 1 కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా, 1 కట్ట పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 3-4 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 చెంచా జీలకర్ర, సాల్ట్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు 6 బ్రెడ్ స్లైసులు తీసుకోండి. దీనిపైన 1 టీ స్పూన్ పుదీనా పేస్ట్ వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని ఒకదాని మీద మరొకటి పెట్టి ఎడ్జెస్ అన్ని తీసేయండి. ఎడ్జెస్ అన్ని తీసేశాక క్రాస్గా ట్రయాంగులర్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి 2 బ్రెడ్ స్లైసెస్ని పట్టుకొని జాగ్రత్తగా పిండిలో ముంచి ఓసారి పైకి లేపితే ఎక్సెస్ పిండి అంతా జారిపోతుంది. అప్పుడు వేడివేడి నూనెలో వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నూనె ఖచ్చితంగా వేడిగా ఉండి తీరాలి. నూనె కానీ వేడిగా లేకపోతే బజ్జీలు నూనె పీల్ చేస్తాయి అన్న విషయం గుర్తుంచుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలు, చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ బయటికి తీయగానే వస్తుంది. అంతే, వేడి వేడిగా ఆహా ఎంత బాగున్నాయి అని అనక మానరు, అంత బాగుంటాయి. ట్రస్ట్ మీ, ఇది టొమాటో కెట్చప్తో చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అలా తిన్నా కూడా బాగుంటుంది, కానీ వేడి మీదే చాలా రుచిగా ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నచ్చిందా? మరైతే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ద వే, విస్మయ్ ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి.